నెల్లూరు జిల్లాలో గిరిజన యువకుడి ఆత్మహత్యాయత్నం పోలీసు వర్గాల్లో కలకలం రేపింది. వరికుంటపాడుకు చెందిన రవీంద్ర పురుగుమందు తాగి పోలీస్ స్టేషన్ ఎదుట కుప్పకూలాడు. ఎస్ఐ వేధింపుల వల్లే తాను చనిపోతున్నానంటూ సెల్ఫీ వీడియో తీశాడు. రవీంద్రని కుటుంబ సభ్యులు నెల్లూరు ఆసుపత్రికి తరలించారు. ముందుగా నా కుటుంబ సభ్యులకి నేను క్షమాపణ చెప్తున్నా. మా అమ్మ మా నాన్నకి క్షమించండి అమ్మ నాన్న. తర్వాత నేను చేసుకున్న భార్య నా పిల్లలకి అందరికీ నేను క్షమాపణ చెప్తున్నా. దేనివల్ల అంటే ఒర్రికొండపాడు ఎస్ఐ గారు ఆయన కొండాపురంలో డ్యూటీ చేసేటప్పుడు నా మీద అన్యాయంగా కేసు బనాయించి నేను కాలేజ్ చదువుకునే రోజుల్లో ఆయన డ్యూటీ చేసినప్పుడు నా మీద ఒక కేసు పెట్టాడు. సరే సార్ నాకు తెలియదు సార్ నేను చేయలేదు సార్ అన్నా కూడా వినిపించుకోకుండా అవతల వాళ్ళకి డబ్బులు తీసుకొని మరీ నా మీద కేసు పెట్టాడు. పెట్టిన తర్వాత సరే నేను జైలు నుంచి బయటకు వచ్చి కేసు జైల్లోనే ఉండి కొట్టేపించుకొని ఇది ఫ్రాడ్ కేసు అని చెప్పి కోర్టు వారు కొట్టేసి నన్ను ఇంటికి పంపించారు. గవర్నమెంట్ స్థలంలో ఇల్లు వేసుకుంటే దాని మీద వాళ్ళు అవతల వాళ్ళు వచ్చేసి కేసు పెట్టి నా మీద స్టేషన్లో ఎస్ఐ గారికి 50,000 డబ్బులు ఇచ్చి నా మీద ఇచ్చేసి సస్పెక్ట్ సీటు ఓపెన్ చేశారు నా మీద. ఎందుకంటే నేను తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే విజయరామరెడ్డి సార్ కార్ డ్రైవర్గా ఉన్నాను, వాడు తెలుగుదేశం పార్టీ వాడు అని చెప్పి వైసీపీ నాయకులు అందరూ కలిసి నా మీద కుట్ర చేసి కేసు పెట్టించి మన సస్పెక్ట్ సీటు ఓపెన్ చేశారు. సరే నేను చనిపోతున్నందుకు నాకు బాధ లేదు. ఈ ఎస్ఐ గారు ఉన్నా కూడా నన్ను నాన్నకు వారం వారం నేను పోయి కనపడుతున్నా కూడా నన్ను ఈ మధ్యలో నాన్నకు చిత్రహింసలు చేశారు. ముందుగా నా కుటుంబ సభ్యులకి. నెల్లూరు జిల్లాలో గిరిజన యువకుడి ఆత్మహత్యాయత్నం పోలీసు వర్గాల్లో కలకలం రేపుతోంది. వరికొండపాడు చెందిన రవీంద్ర పురుగుమందు తాగి పోలీస్ స్టేషన్ ఎదుట కుప్పకూలాడు. ఎస్ఐ వేధింపుల వల్లే తాను చనిపోతున్నానంటూ సెల్ఫీ వీడియో తీశాడు. రవీంద్రని కుటుంబ సభ్యులు నెల్లూరు ఆసుపత్రికి తరలించారు. దీనిపై మరింత సమాచారం మా కరస్పాండెంట్ దినకర్ అందిస్తారు. దినకర్, ఏంటి ఈ పోలీసు వ్యవస్థ, ఏంటి ఎస్ఐ వేధింపులు, ఏంటి మరో విధంగా గిరిజన యువకుడు మొన్న ఒంగోలులో గిరిజన యువకుడు మీద ఒక మూత్ర విసర్జన చేయడం ఒక అప్పుడు కూడా చాలా సెన్సేషన్ అయింది. మరి ఈ రోజున ఇతను ఆత్మహత్యాత్నం చేయడం, మరి గిరిజన యువకుల మీదే ఈ విధంగా పోలీసు వర్గాలు ఈ విధంగా చేయడం ఎలా చూడొచ్చు అంటారు? రాష్ట్రంలో ఈ పరిస్థితులకి కారణాలు ఏంటంటారు దినకర్? సీతారామరాజు, మీరు చెప్పినట్టు అసలు ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా భారతదేశంలో గతంలో వినేవాళ్ళం, ఎక్కడో ఉత్తరప్రదేశ్, బీహారు, ఒరిస్సా, అస్సాం ఇలాంటి ప్రాంతాల్లో ఎస్సీ ఎస్టీలకు సంబంధించిన హరిజన గిరిజనుల మీద దాడులు జరిగేట్లు అని చెప్పడం విన్నాము. అయితే ఆంధ్రప్రదేశ్ గత నాలుగున్నర సంవత్సరాల కాలం అది ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఫెయిల్యూరా, లేదనుకుంటే ఆ పోలీస్ డిపార్ట్మెంట్ ని మానిటర్ చేస్తున్న వాళ్ళ హోమ్ మినిస్టర్ ఫెయిల్యూరా, లేదంటే పోలీసు ఉన్నతాధికారులకు సంబంధించిన పర్యవేక్షణ కొరవటం, ఇంత విచ్చలవిడిగా దాడులు ముఖ్యంగా గిరిజనులు ఎస్టీలకు సంబంధించి చూస్తూ ఉన్నాం. ఇటీవల జరిగిన ఒంగోలు ఘటనకు సంబంధించి కావచ్చు, అదేవిధంగా ఎస్టీలకు వస్తే నెల్లూరు జిల్లాలోనే చాలా మంది ఆత్మహత్య చేసుకొని చనిపోవడం జరిగింది. వైసీపీకి సంబంధించిన లీడర్స్ వేధింపులు భరించలేక ఇప్పుడు తాజాగా చూస్తే ఈ వరికుంటపాడు మండల కేంద్రంలో ఒక గిరిజనుడు రవీంద్ర స్పష్టంగా చెప్తూ ఉన్నారు ఎస్ఐ తనను ఏ విధంగా వేధిస్తూ ఉన్నారు, తనను ఎట్లాగా ఇబ్బంది పెడుతూ ఉన్నారు, కనీసం బయట తిరగలేని పరిస్థితి ఉందంటూ కూడా ఒక గిరిజన యువకుడు రవీంద్ర ఆవేదన వ్యక్తం చేస్తూ సెల్ఫీ వీడియో తీసుకుని ఆత్మహత్యాయత్నం చేసుకోవడం జరిగింది. అతను పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు, పోలీస్ స్టేషన్ ముందే ఒప్పుకోలిపోయాడు. సో ఇంతే వీళ్ళు ఇంత మానసికంగా వాళ్ళు నరిగిపోయి ఇంత సంఘర్షణకు గురే వాళ్ళు ఆత్మహత్య చేసుకుంటూ ఉన్నారు. సో ఎందుకని ఇట్లాగా ఈ గిరిజన సంఘాలు కూడా మౌనం వహిస్తూ ఉన్నాయని కూడా ఆందోళన వ్యక్తమవుతూ ఉంది. ఎస్సీ ఎస్టీ సంఘాలు ఏమై, ఎస్సీ ఎస్టీ కమిషన్లు ఏమయ్యాయి అసలు? ఒక ఆంధ్రప్రదేశ్లో అన్యాయం జరుగుతుంటే భారతదేశంలో ఉన్న ఎస్సీ ఎస్టీ కమిషన్లు ఏమయ్యాయంటూ కూడా ఆ గిరిజన సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేసే పరిస్థితి. ఎందుకంటే ఈ కొండాపురం ఎస్ఐ వైసీపీ కార్యకర్తగా మారిపోయి ఈ విధంగా వ్యవహరిస్తూ ఉంటే ఎందుకు ఇట్లాగా పట్టించుకోవడం లేదనేది. ఇప్పుడు రవీంద్ర పరిస్థితి చాలా విషమంగా ఉంది. ఆయన్ని పోలీసులు మొదట
పామూరు హాస్పిటల్కి తరలించారు. అక్కడ పరిస్థితి విషమించడంతో ప్రస్తుతానికి నెల్లూరు ఆసుపత్రికి తరలించి అతనికి చికిత్స అందిస్తున్నట్టు తెలుస్తూ ఉంది. సీతారామరాజు, మొత్తానికి అయితే ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా తీసుకుంటే, ఒక నెల్లూరు జిల్లాలో తీసుకుంటే, కావల్లో చూస్తే ఒక దళితుడు వైసీపీకి సంబంధించిన కార్యకర్తే అక్కడ నాయకులు వేధిస్తున్నారంటూ సూసైడ్ చేసుకున్నారు. తర్వాత సర్వేపల్లి నియోజకవర్గం, దాని తర్వాత నెల్లూరు ఓరల్ నియోజకవర్గం, ఇలాగ అన్ని ఇంటి వాళ్ళు చూస్తే ఒంగోలు గిరిజన యువకుడు, తూర్పు గోదావరి జిల్లా, ఇట్లా కృష్ణా జిల్లా, ఇట్లా ఎక్కడ చూసినా సరే ఎస్సీ ఎస్టీలు టార్గెట్ గా, ఒకవైపు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఏ బహిరంగ సభలో చూసినా ఎస్సీ ఎస్టీలకు సంబంధించి సంక్షేమం గురించి మేమే విపరీతంగా కృషి చేస్తున్నాము, ఎస్సీ ఎస్టీలకు సంబంధించి వైసీపీ ప్రభుత్వం అండగా ఉంటుందంటూ చెప్తున్నప్పటికీ కూడా ఈ రకమైన దాడులు జరుగుతూ ఉన్నాయి. ఇవన్నీ కూడా అంటే ఎక్కడో మీడియాలో వచ్చిన విమర్శలు కాదు, నేరుగా వాళ్లే సెల్ఫీ వీడియోలు తీసుకుని వాళ్ళు ఆత్మహత్యాలు చేసుకుంటున్నారంటే ఇది ఎవరో ప్రేరేపితాలు కాదు, వాళ్ళు అనుభవించిన మానసిక సంఘర్షణలు, అంటే పోలీసుల ద్వారా వైసీపీ లీడర్స్ చేస్తున్న వేధింపులు. ఇప్పుడు కొండాపురం ఎస్ఐకి సంబంధించి నేరుగా అతను టార్గెట్ చేసే పరిస్థితి ఉండదు, ఆ వైసీపీ లీడరో లేదంటే అక్కడ ఉన్న వైసీపీ పెద్ద చెప్తేనే ఆ పోలీస్ ఎస్ఐయో సీఏయో ఇంకా తప్పనిసరి పరిస్థితుల్లో ఇలాంటి వాళ్ళని టార్గెట్ చేయడం జరుగుతుంది. సో ఎస్సీ ఎస్టీలకు సంబంధించి ముఖ్యంగా గిరిజనులను టార్గెట్ చేస్తూ ఇంత అమానుషం జరుగుతూ ఉంటే కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం నిద్రపోతుందా, జాతీయ ఎస్సీ ఎస్టీ కమిషన్లు ఏం చేస్తున్నాయంటూ కూడా ప్రజా సంఘాలు ఆరోపించే పరిస్థితి. సీతారామరాజు, దీని మీద ఇప్పటికైనా సరే బీజేపీ పెద్దలు, బీజేపీ అధ్యక్షురాలు పురంధరేశ్వరి అయినా సరే మౌనం వేయాలి. ఇక్కడ జరుగుతున్న దాడులు, ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న దాడులకు సంబంధించి సమాధానం చెప్పాలంటూ కూడా గిరిజన సంఘాలు ప్రశ్నించే పరిస్థితి. సీతారామరాజు, థ్యాంక్ యూ దినకర్, థ్యాంక్ యూ వెరీ మచ్. వచ్చేసి కేసు పెట్టి నా మీద స్టేషన్లో ఎస్ఐ గారికి 50,000 డబ్బులు ఇచ్చి నా మీద ఇచ్చేసి సస్పెక్ట్ సీటు ఓపెన్ చేశారు నా మీద. ఎందుకంటే నేను తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే విజయరామరెడ్డి సార్ కార్ డ్రైవర్గా ఉన్నాను, వాడు తెలుగుదేశం పార్టీ వాడు అని చెప్పి వైసీపీ నాయకులు అందరూ కలిసి నా మీద కుట్ర చేసి కేసు పెట్టించి మన సస్పెక్ట్ సీటు ఓపెన్ చేశారు. సరే, నేను చనిపోతున్నందుకు నాకు బాధ లేదు. ఈ ఎస్ఐ గారు ఉన్నా కూడా నన్ను నాకు వారం వారం నేను పోయి కనపడుతున్నా కూడా నన్ను ఈ మధ్యలో నాకు చిత్రహింసలు చేశారు. ముందుగా నా కుటుంబ సభ్యులకి నేను క్షమాపణ చెప్తున్నా. మా అమ్మ మా నాన్నకి క్షమించండి అమ్మ నాన్న, తర్వాత నేను చేసుకున్న భార్య, నా పిల్లలకి అందరికీ నేను క్షమాపణ చెప్తున్నా. దేనివల్ల అంటే ఒర్రికొండపాడు ఎస్ఐ గారు, ఆయన కొండాపురంలో డ్యూటీ చేసేటప్పుడు నా మీద అన్యాయంగా కేసు బనాయించి, నేను కాలేజ్ చదువుకునే రోజుల్లో ఆయన డ్యూటీ చేసినప్పుడు నా మీద ఒక కేసు పెట్టాడు. సరే సార్ నాకు తెలియదు సార్, నేను చేయలేదు సార్ అన్నా కూడా వినిపించుకోకుండా అవతల వాళ్ళకి ఆ డబ్బులు తీసుకొని మరీ నా మీద కేసు పెట్టాడు. పెట్టిన తర్వాత సరే నేను జైలు నుంచి బయటకు వచ్చి కేసు జైల్లోనే ఉండి కొట్టేపించుకొని ఇది ఫ్రాడ్ కేసు అని చెప్పి కోర్టు వారు కొట్టేసి నన్ను ఇంటికి పంపించారు. గవర్నమెంట్ స్థలంలో ఇల్లు వేసుకుంటే దాని మీద వాళ్ళు అవతల వాళ్ళు వచ్చేసి కేసు పెట్టి నా మీద స్టేషన్లో ఎస్ఐ గారికి 50,000 డబ్బులు ఇచ్చి నా మీద ఇచ్చేసి సస్పెక్ట్ సీటు ఓపెన్ చేశారు నా మీద. ఎందుకంటే నేను తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే విజయరామరెడ్డి సార్ కార్ డ్రైవర్గా ఉన్నాను, వాడు తెలుగుదేశం పార్టీ వాడు అని చెప్పి వైసీపీ నాయకులు అందరూ కలిసి నా మీద కుట్ర చేసి కేసు పెట్టించి మన సస్పెక్ట్ సీటు ఓపెన్ చేశారు. సరే, నేను చనిపోతున్నందుకు నాకు బాధ లేదు. ఈ ఎస్ఐ గారు ఉన్నా కూడా నన్ను నాకు వారం వారం నేను పోయి కనపడుతున్నా కూడా నన్ను ఈ మధ్యలో నాకు చిత్రహింసలు చేశారు.